ఓం శివా శ్రీ మాతృన్మ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను నిద్రగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు షుగర్ బాగా ఎక్కువగా ఉంది ఇంట్లో ఏదన్నా దొరికే పదార్థాలతో ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది దీన్ని మనం మధుమేహం అంటాం అలాగే డయాబెటీస్ అంటాం ఎవరైనా సరే ఆడవారైన మగవారైనా ఈ చిన్న చిన్న ఉపాయాలని చెక్ చేసుకోవచ్చు మనం వాడుకోవచ్చు మనకి ఇంట్లో దొరికే పదార్థాలే అంటే మనం వీటి గురించి పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు కొన్ని సీజనల్గా ఉంటాయి కొన్ని ఎప్పుడూ కూడా వాడుతూ ఉంటాం చూస్తున్నారుగా ఇది దూది పత్తి దూది ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ మన పెద్దలు గృహ వైద్యంలో చాలా చాలా పదార్థాలతో సమస్య నుంచి బయటపడడానికి మంచి మంచి ఉపాయాలు చెప్పారు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది పత్తి దూది మనం ఈ దూ ఈ దూది గింజలు కావాలి మనం ఎలాగో పూజకు దూది తెచ్చుకుంటాం గింజలు పారేస్తూ ఉంటాం ఈ గింజలు తెచ్చుకొని తీసుకోండి పన్నెండు గ్రాములు అంటే మీరు పన్నెండు గ్రాములు అంటే నాకు తెలిసి ఇన్ని వస్తాయి ఎందుకంటే బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి పన్నెండు గ్రాములు ఈ గింజలు తీసుకోండి తీసుకుని వీటిని బాగా నెల కొట్టండి దంచండి తర్వాత ఒక్క లీటర్ నీళ్ళలో ఈ ఏదైతే దంచిన పౌడర్ ఉందో దాని దాంట్లో వేయండి బాగా నీటిని మరగకాయండి కషాయంలాగా అలా మీరు ఒక్క లీటర్ నీళ్ళని కషాయంగా కాస్తే అది ఆటోమేటిక్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది అంటే ఏడమ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది మీరు దాన్ని కొంచెం కొంచెం తాగుతూ ఉంటే చల్లార్చిన తర్వాత వేడి వేడి తాగకూడదు చల్లార్చిన తర్వాత ప్రతిరోజు తాగుతూ ఉంటే మీకు నలభై రోజుల్లో షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది తగ్గిపోతుందని శాస్త్రం చెప్తుంది అలాగే నేను ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను ఇది కూడా మనకి సీజనల్గా దొరికే వస్తువులే మనం నీరడికాయలు అంటాం కదా తెలంగాణలో జెండబులు అంటాం వాటి గింజలు వాటిలో ఒక పప్పు ఉంటుంది ఆ పప్పుని నీళ్ళలో వేసి మనం బాగా కాయాలి అంటే కాపీ లాగా కలర్ కూడా మారుతుంది వాటిని కాసిన తర్వాత కొంచెం పాలల్లో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే షుగర్ అనేది తగ్గుతుంది అది కూడా చేయవచ్చు అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట ఒక కిలోమీటర్ నర అంటే వాకింగ్ చేసి నారింజకాయలు దొరుకుతాయి సీజన్లో వాటి రసాన్ని కనుక తాగుతూ ఉంటే నలభై రోజుల్లో ఈ మధుమేహం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది నారింజకాయలు ఇవి గ్రామీణ ప్రాంతాలు దొరుకుతుంటే సీజన్లు దొరుకుతుంటాయి వీటిల్లో మీరు ఏదైనా సరే ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి షుగర్ గురించి దగ్గర దగ్గరగా ఒక మూడు వందల ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు కూడా చెప్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఓకే మిత్రులారా ఓం నమశివ శ్రీమాతమ